రోజురోజుకు ఎండలు మండిపడుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఉస్మానియా హాస్పిటల్ ఆర్ఓఎం మహమ్మద్ రఫీ అన్నారు, ముఖ్యంగా ఎండాకాలంలో 5 లీటర్ల నీటిని తాగాలని చెప్పారు. ఎండల నుంచి ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొబ్బరి నీళ్లకు, హాట్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అంటున్న ఉస్మానియా ఆర్ఎంఓ డాక్టర్ మహమ్మద్ రఫీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఎండల నుంచి ఉపశమనం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే బయటికి వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అని తెలుసుకునేందుకు, మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో పాటు ఉస్మానియా ఆర్ఎంఓగా ఉన్నటువంటి రఫీ సార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎటువంటి ఈ ఎండలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బ నుంచి బయటపడవచ్చు సార్? మీరు అన్న విధంగా ఎండాకాలం జనరల్గా మార్చి నుంచి జూన్ వరకు క్రమక్రమంగా ఎక్కువై 39 డిగ్రీస్ నుంచి 43, 45, 46 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎండల్లో ఉపశమనం పొందాలంటే ముందు పొద్దున్న సూర్యరశ్మి మొదలుకొని 10 o'clock లోపటే పని ముగించుకొని, మరీ ఎక్కువ పనులు ఉంటే కనుక 10 తర్వాత ఒకవేళ పోయినట్టయితే పూర్తి జాగ్రత్తలతో టోపీ పెట్టుకొని లేకపోతే గొడుగన పెట్టుకొని ఎండలో పోవాలి. లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ ఏదైతే సూర్య కిరణాలు వస్తాయో ఆ కిరణాల వల్ల ఇటు స్కిన్ కానివ్వండి, తర్వాత ఇటు కిడ్నీకి కానివ్వండి, అవయాలకు కానీ పూర్తిగా నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గంట గంటకు వాటర్ అంటే డిహైడ్రేషన్ కాకుండా తాగాలి. ఎవరైతే ఎండలలో ముఖ్యంగా శ్రామికులు పనిచేస్తూ ఉన్నారో తగినటువంటి జాగ్రత్తలు, పెరుగులో ఉప్పేసి కాస్త చక్కెర వేసుకొని తాగితే కనుక ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా, ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ ఈ స్వెట్టింగ్ ద్వారా బయటికి పోయే అవకాశం ఉంది. స్వెట్టింగ్ ద్వారా బయటికి పోయినట్టయితే మనం అన్కాన్షియస్ స్టేటస్లో పోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా కిడ్నీ, ప్రధాన శరీరంలో ప్రధాన అవయవమైనటువంటి కిడ్నీ దెబ్బతినడానికి అవకాశం ఉంది. అటువంటి దెబ్బతిన్నప్పుడు పూర్తిగా డ్రైనెస్ ఆఫ్ ద టంగ్, తర్వాత స్కిన్ కూడా డ్రైనెస్ అవుతూ ఉంటుంది. ఈ ముడతలు లేకుండా ఉంటుంది. ఇవన్నీ కళ్ళు సొట్టలు పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ సిమ్టమ్స్ చూసుకొని అప్పుడు డిహైడ్రేట్ అయితే కనుక మనం ముందు జాగ్రత్తగా వాటర్ చల్ల కానీ ఉప్పు కానీ కలుపుకొని తాగినట్టయితే, లేదంటే ఇంకా ఎక్కువ అప్పుడే దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, పిఎస్సి సెంటర్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి, ఇటు మానటువంటి టెర్షియర్ హాస్పిటల్స్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో ఈ రోజున ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎలక్ట్రాల్ పౌడర్స్ అనేవి లభ్యత ఉంది. అదేవిధంగా మరీ ఎక్కువ కనుక ఉన్నట్టయితే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరుగుతుంది. ఇమీడియట్లీ బీపీ గిట్లో చెకప్ చేసుకొని చెట్టు నీడలు కానీ లేకపోతే ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ ఉంచితే కనుక ఉపశమనం పొందుతారు. సాధారణంగా వడదెబ్బ ఎందుకు తగ్గుతుంది సార్? అంటే ముఖ్యంగా బాడీలో ఈ ఏం తగ్గడం ద్వారా ఈ వడదెబ్బ తగ్గుతుంది? బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం అనే ఎలక్ట్రోలైట్స్, దాంతోపాటు కాల్షియం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ వాటి యొక్క ప్రాథమిక ధర్మాన్ని నెరవేర్తిస్తాయి. కాబట్టి ఇంబ్యాలెన్స్ అవుతుంది, అంటే తక్కువ ఎక్కువ కావడం వల్ల అటు హార్ట్లో ప్రాబ్లం కానివ్వండి, బాడీలో కానీ ప్రాబ్లం కానివ్వండి జరుగుతుంది. ముఖ్యంగా డిహైడ్రేషన్ అంటే అందులో లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కూడా కావడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్, మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ పోయినట్టయితే కాలు చేతులు గుంజడము, వీక్నెస్ కావడము, తర్వాత డిహైడ్రేట్ కావడం, దానివల్ల దాని పర్యవసానంగా కిడ్నీ దెబ్బతినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా మంచినీటి సౌకర్యాన్ని అటు గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ఇటు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అటు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉంటుందో ప్రదేశానికి ప్రతి ప్రాంతంలో ఉన్నట్టయితే ఈ డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. ముఖ్యంగా రోజుకు కనీసం 3 లీటర్ల నీరు అవసరం. ఎండాకాలంలో 5 లీటర్స్ వరకు తాగాలి. అంటే 1 లీటర్కి 5 గ్లాసులు అంటే 20 గ్లాసుల వరకు డైలీ అందే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డిహైడ్రేట్ కారు. ఇది ఓవరాల్గా వృద్ధులు, చిన్నపిల్లలతో పాటు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ముఖ్యంగా అత్యంత జాగ్రత్త వహించాలి. ఇతర కిడ్నీ సమస్యలతో పాటు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు కూడా ప్రధానంగా జాగ్రత్తలు వహించాలి. వీరితో పాటుగానే సాధారణంగా బయటకు వెళ్ళేటటువంటి జనాలు కూడా
జాగ్రత్తలు పాటిస్తూ కూడా వారు బయటికి వెళ్ళాలంటూ కూడా చెప్పడం అనేది జరిగింది. దాదాపు ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు, వడదెబ్బ నుంచి కూడా ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా డాక్టర్ చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్.